అది ఒక నిరుపేద కుటుంబం రెక్కాడితేనే గాని డొక్కడిని పరిస్థితి కూలి పని చేయనిదే ఆ పూట గడవదు లేకపోతే పస్తు ఉండాల్సిందే నవమాసాలు మోసి కన్న బిడ్డను బ్రతికించుకునేందుకు ఆ తల్లి పడుతున్న బాధ వర్ణనాతీతం ఒక ప్రక్క అనారోగ్యంతో బాధపడుతూ బ్రతుకు జీవుడా అంటూ పోరాటం చేస్తున్నారు ఒకవైపు కట్టుకున్న భర్తను మరోవైపు అంతుచిక్కని వ్యాధితో ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూతుర్ని కాపాడుకునేందుకు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ కన్న తల్లి ఇదిగో ఇక్కడ మంచంపై విగతజీవిగా పడి ఉన్న ఈ పాప పేరు వరలక్ష్మి కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన గోవిందు నరసమలకు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు గత 2 సంవత్సరాల క్రితం తండ్రి గోవిందుకు గుండె ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే 3వ తరగతి చదువుతున్న కూతురికి తీవ్ర జ్వరం వచ్చింది ఓ పక్క భర్త పరిస్థితి బాగోలేదు మరో ప్రక్క కూతురికి తీవ్ర జ్వరంతో అల్లాడిపోతుంది గుండె నిబ్బరంతో తల్లి నరసమ్మ కూతురిని అదే ఆసుపత్రిలో చూపించింది దీంతో కూతురి పరిస్థితి బాగాలేదు మెదడుకు సంబంధించిన వ్యాధి ఉందని డాక్టర్లు చాలా డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పారు భర్త గోవిందుకు గుండె ఆపరేషన్ అనంతరం తమకు ఉన్న 2.5 ఎకరాల పొలాన్ని 10 లక్షలకు అమ్మి కూతురిని తీసుకుని బెంగళూరు ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు అయినా ఉన్నదంతా ఖర్చు చేసినా కానీ ఫలితం లేకుండా పోయిందని తల్లి నరసమ్మ కన్నీటి పర్యంతమైంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి నా బిడ్డకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని ఆమె కోరారు మైక్రో హాస్పిటల్లో నా మాయన్ టాటా ఆపరేషన్ అవుతుందన్న అక్కడ పోయి మేము టాటా ఆపరేషన్ అదట పాపకి జ్వరంతో బాధపడుతుంది బాధపడుతుంటే ఆ టైంలో పాపను బెంగళూరు తీసుకెళ్ళాము అక్కడ తీసుకెళ్తే పాప 10 లక్షల వరకు ఖర్చు పెట్టినాము కానీ ఎక్కడ అయ్యం తీసుకోకుండా బ్రెయిన్ డెడ్ అయిందంటే తీసుకెళ్ళాము జ్వరం వచ్చి పాపకు బ్రెయిన్ ఫాస్ట్ మెదడు ఫాస్ట్ తిరుగుతుందంటే తర్వాత బెంగళూరు తీసుకెళ్ళాము బెంగళూరు తీసుకెళ్తే అక్కడ బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పినారు అందుంటే ఇంక పాపకి కనీసం 10 లక్షల వరకు ఖర్చు పెట్టినా ఎక్కడ అయ్యలేదంటే ఇంకింటికి తీసుకొచ్చి పెట్టుకున్నాం మేము 2.5 ఎకరాలు పొలం అమ్ముకున్నాము 10 లక్షలకి అమ్ముకుని అయిన పాపకి ఖర్చు పెట్టుకున్నాము మాకు ఇక్కడ తీసుకోపోవాలంటే మా దగ్గర ఏమి లేదు పాపకి ప్రాణభిక్ష పెట్టాలని కోరుకుంటున్నాము మనసున్న మహారాజులు ఎవరైనా ఉంటే మనసున్న వాళ్ళు ముందుకొచ్చి మా పాపను సేకరించాలని పాప పరిస్థితి ఏమీ అసలు తాగట్లేదు గంజి వేస్తున్నాం పాలు గంజు ఈ పైపు ద్వారా వేస్తున్నాం అంతా పాపకి ఒక కూతురు ఇద్దరు కొడుకులు నడిస్తే దుమ్మాయసం వస్తుందని ఎవరు ఎక్కడే వెళ్ళట్లేదు మేము మా ఇళ్ళ గడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది చాలా బాధపడుతున్నాం మేమంతా ఉంటే సహాయం చేయాలా మా పాపని ట్రీట్మెంట్ వరకు తీసుకెళ్ళాలని మా పాపను బతికించేవాళ్ళని చాలా ఆశగా ఉంది మా పాపకి ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుకుంటాం మేము ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నాము మా పాప సహాయం చేయాలి మా పాప ట్రీట్మెంట్ వరకు తీసుకోవాలని మేము కోరుకుంటాం